ఢిల్లీలో బ్రేకింగ్ చూసినా నేడు లోక్సభలో మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసిన తర్వాత మోదీ సమాధానం చెప్పనున్నారు. నేడు సాయంత్రం 4 గంటలకు లోక్సభలో మోడీ మాట్లాడనున్నారు. దీంతో మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోడీ ఏం మాట్లాడతారు, మణిపూర్ విషయంపై ప్రతిపక్షాలకు ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో బ్రేకింగ్ చూసినా నేడు లోక్సభలో మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసిన తర్వాత మోదీ సమాధానం చెప్పనున్నారు. నేడు సాయంత్రం 4 గంటలకు లోక్సభలో మోడీ మాట్లాడనున్నారు. దీంతో మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోడీ ఏం మాట్లాడతారు, మణిపూర్ విషయంపై ప్రతిపక్షాలకు ఎలా కౌంటర్ ఇవ్వబోతారు అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి. వరల్డ్ ప్రతిపక్షాలు ఇప్పటివరకు ఎదురు చూసినటువంటి సమయం రానే వచ్చింది. వారు నిజానికి అవిశ్వాసం అనేది కేవలం ప్రధాని మోడీ మాట్లాడాలి, మణిపూర్ విషయమై పూర్తి స్థాయిలో సభకు అలాగే దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలనే ఒకే ఒక్క గోల్తో వారు ఈ అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తాము అవిశ్వాసంలో ఓడిపోతామని తెలిసినప్పటికీ కూడా వారు ఈ అవిశ్వాసం ద్వారా ప్రధానిని మాట్లాడించాలనే ఉద్దేశమే ఇండియా కూటమి నేతల్లో కనిపించింది. అయితే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా నిన్న జరిగినటువంటి చర్చలో రాహుల్ గాంధీ చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయం తెలిసిందే. దేశాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తూ అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఈ కలహాలో సామాన్య ప్రజలు బాధపడుతున్నటువంటి విషయాన్ని చాలా ఆగ్రహంతో తను తెలపడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి అమిత్ షా కూడా మాట్లాడారు. అమిత్ షా కూడా కొంతవరకు వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ప్రధాని ఈ రోజు ఏం మాట్లాడతారు, ఇప్పటి వరకు అక్కడ జరిగినటువంటి పరిణామాలపై తాము తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, అలాగే అక్కడ సీఎం కి సంబంధించి, ఎందుకంటే నిజానికి అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు రోజు వారి నివేదికను అందజేస్తాయి. అక్కడ డిప్లాయ్ చేసినటువంటి సైన్యం పరిస్థితి ఏంటి, వారు ఏ రకంగా అక్కడ శాంతి భద్రతను అభివృద్ధి చేస్తున్నారు, ఇదంతా కూడా హోంమంత్రికి అలాగే హోంమంత్రి నుండి ప్రధానికి నివేదిక అందుతుంది. మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితిని ఏ రకంగా కంట్రోల్లో పెడుతున్నారు, ఇప్పటి వరకు ఈ కొద్ది రోజుల్లో ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నారనే దానిపై ఇది పూర్తి స్థాయిలో మీరు దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రోజు ఇచ్చే వివరణతో సంతృప్తి చెందినట్లయితే నేతలు మళ్ళీ ఇండియా కూటమి నేతలు రేపు తిరిగి దీనిపై క్వశ్చన్స్ చేసే అవకాశం ఉంది, లేదంటే ఈ రోజుతోనే ఈ అంశాన్ని ముగించే అవకాశం కనిపిస్తుంది. నిజానికి మొదటి నుండి కూడా వారు కోరుతున్నది పార్లమెంట్ మొదలైనటువంటి మొదటి రోజే ప్రధాని పార్లమెంట్ వెలుపల మాట్లాడడం అనేది సరైంది కాదని ప్రజాస్వామ్య దేశంలో అందరి ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి సభ్యుల మధ్య మాట్లాడాలని వారు కోరారు. ఆ తర్వాత జరిగినటువంటి చర్చ ఏదైతే మనకు తెలిసిందే. ఈ రోజు ఏం మాట్లాడతారు ప్రధాని మోదీ అనే దాన్ని బట్టి రేపటి సభ కూడా జరిగే అవకాశం ఉంది. ఫ్యూచర్ లో ఇండియా కూటమి కూడా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించిందని కూడా ఈ రోజు ప్రధాని మోదీ మాట్లాడే దానిపై డిసైడ్ కానుంది. రైట్రా, చూసుకున్నట్లయితే నిన్న సభలో రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ అనేది చాలా హల్చలైంది. సో ఈ రోజు కాంగ్రెస్ నేతలు అంటున్నారు టాపిక్ ని డైవర్ట్ చేయడానికి, టాపిక్ గురించి మాట్లాడటానికి వీల్లేకుండా బీజేపీ నేతలు చేస్తున్న పని ఇది అంటున్నారు. సో ఈ రోజు కూడా బీజేపీ వాళ్ళు ఈ టాపిక్ ని కంటిన్యూ చేసి సభను డైవర్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? నిజానికి మనం మొదటి నుండి కూడా గమనిస్తే ఈ విపక్షాలు కూడా ఒకరిపై ఒకరు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలతో పార్లమెంట్ దద్దరిల్లా చేశారు. నిన్న జరిగినటువంటి ఈ సంఘటనల తర్వాత బీజేపీ కంప్లీట్ గా అప్పటి వరకు డిఫెన్స్ లో ఉన్నటువంటి బీజేపీ కంప్లీట్ గా దీన్ని ఒక ఇష్యూ లాగా ముందుకు తీసుకొచ్చింది. రాహుల్ గాంధీ చేసినటువంటి ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేస్తూ వస్తుంది. దీని అంటే గమనిస్తే ఒకవేళ ప్రధాని మాట్లాడతారా లేదా ప్రధాని ప్రసంగానికి సంబంధించి డైవర్ట్ చేయడానికి మీరు ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారనేది
అందరూ ఆసక్తి ఎదుర్చొస్తున్నారు. కాకుంటే ఒకవేళ ప్రధాని మాట్లాడితే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి డిమాండ్ కావచ్చు, అలాగే ప్రధాని కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయం ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టు అవుతుంది. లేదంటే ఇప్పటి వరకు ఏదైతే ఇండియా కూటమి చర్చ చేసిందో, ప్రధాని మాట్లాడడం లేదు, బాధ్యత తీసుకోవడం లేదు అని ఏదైతే చర్చ చేసిందో దానికి బ్యాలెన్స్ చేకూరే విధంగా అవుతుంది. అందువల్ల ప్రధాని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతమైతే నెలకొంది. ఒకవేళ ఎన్డీఏ కూటమి కనుక ఇదే అంశాన్ని తెరముందు తీసుకుంటే కొంతవరకు వారికే అది నెగిటివ్ గా మారే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానానికి ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బీజేపీ నేతలు ఈ అవిశ్వాస తీర్మానం రెండోసారి వీళ్ళు గత్తెక్కిన తర్వాత నెగ్గటానికి ఓటింగ్ ని మరి సిద్ధం చేసుకున్నారా? ఎప్పుడు ఓటింగ్ ఉండే అవకాశం ఉంది? నిజానికి అవిశ్వాసానికి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ ఏదైతే అందులో ఇండియా కూటమికి చాలా బలం ఉందండి. ఇండియా కూటమి కంటే కూడా దాదాపు 2 రెట్లు ఎంపీ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ గెలవడం ఓడడం అనేది కాదు, అవిశ్వాసంలో గెలవడం ఓడడం కాకుండా మీరు కోర్టు ఒకటే ఏంటంటే ప్రధాని మాట్లాడాలి. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం చివరిలో ప్రధాని మాట్లాడాల్సినటువంటి ఒక రూల్ ఏదైతే ఉందో, దాని వివరణ ఇవ్వాల్సినటువంటి రూల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఇండియా కూటమి నేతలు ఈ రకంగా ప్లాన్ చేశారు. వారు అవిశ్వాసం ఓడిపోతున్న విషయం వారికి ముందుగానే తెలుసు. తమ బలాన్ని సరిగానే వారు అంచనా వేసుకున్నారు. గతంలో కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది. కానీ ఇప్పుడు ఏదైతే వారు కోరుతున్నారో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపై ప్రధాని మాట్లాడాలి అనే ఒకే ఒక టార్గెట్లోనే వారు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టారు. దానికి అనుగుణంగానే ఈ రోజు సమయం వచ్చింది. ఈ రోజు బాధ్యాన్ని బట్టి ఒకవేళ బీజేపీ కనుక ఇప్పటి వరకు డిఫెన్స్ లో ఉన్నట్టుగా కనిపించింది, నిన్న ఈ సంఘటన తర్వాత దీన్ని చెక్ చేస్తూ ఆ సంఘటననే హైలైట్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో అందరినీ మాట్లాడకుండా ఉంటే మాత్రం అది ఖచ్చితంగా అధికార పార్టీకే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మరి వీళ్ళు ఏ రకంగా చేస్తారు, దాన్ని ఇండియా కూటమి ఏ రకంగా కౌంటర్ ఇస్తుంది అది ఈ రోజు తేలనుంది. మరి రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ది క్లియర్ అప్డేట్.